వాట్ మిస్టర్, పెళ్లి ఊరేగింపును చూసినట్టు పెట్టికేసి ముచ్చటగా చూస్తున్నావు. దాంట్లో ఏముందానా? క్యాష్ మిస్టర్, క్యాష్. ఈ పెట్టితో బయలుదేరి. కష్టంలో ఉన్న వాళ్ళకి, అవసరంలో ఉన్న వాళ్ళకి కట్టలు కట్టలు ఇచ్చేయటం నా కాలక్షేపం. ఏంటి, కష్టంలో ఉన్న వాళ్ళకి డబ్బిస్తారా? ఖచ్చితంగా ఇస్తాను, కాకపోతే బ్రహ్మచారి అయి ఉండాలి. అలాగా? ఇంకే, నేను బ్రహ్మచారిని. గుడ్. ఏం చదివావు? గ్రాడ్యుయేషన్. వెరీ గుడ్. ఉద్యోగం ఉందా? పలేవారండి మీరు. ఉద్యోగం ఉంటే ఈ పార్క్ లో గోల్డ్ గెలుగుంటే ఎదుగు కూర్చుంటాను. అవును, నువ్వు పొద్దున్నే నక్కనే ఉన్నా తొక్కేవా? తొక్కే ఉంటావు, లేకపోతే నన్ను కలిసి నీ అదృష్టం పట్టదు నీకు. ఓకే చెప్పు, ఎన్ని లక్షలు కావాలి నీకు? హౌ మెనీ లక్షాలు? లక్ష, 2 లక్షల, 3 లక్షల, 4 లక్షల? ఇదేమిటయ్యా, పెట్టిన కట్లనో ఏది కనిపించట్లేదే. చూడు మిస్టర్, డబ్బు రూపంలో దగ్గర పెట్టుకుంటే బందిపోట్లు దోచుకుపోతా, అందుకని చాలా మంది చెక్కుల రూపంలో దగ్గర పెట్టుకుంటా. మనం అమ్మాయిల ఫోటోల రూపంలో దగ్గర పెట్టుకున్నాం. ఇందులో నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావంటే నీ కట్నం రూపంలో డబ్బు వస్తుంది, నా కమిషన్ రూపంలో డబ్బు వస్తుంది. పెళ్ళిళ్ళ పేరయ్యవా? ఛీ ఛీ, అలా పేరయ్య, సూరయ్య, కామయ్య అని ఇష్టం చెంట పిలవకు. నా పేరు కళ్యాణ్ రాముడు. ఎంఏ. ఎంఏ చదివి ఇదే ఉద్యోగయ్యా నీకు? ఎంఏ అంటే ఐఎంఏ కాదు, మ్యారేజ్ ఏజెంట్. బాగుంది బాగుంది. చేతిలో సంచి, గొడుగు, కండువాతో బయలుదేరవలసిన నువ్వు అత్యంత ఓల్డ్ టైప్, ఓల్డ్ ఏజ్. ఈ రోజుల్లో అబ్బాయిలంతా జితేంద్ర, అమ్మాయిలంతా శ్రీదేవి లెవెల్ లో తయారవుతుంటే వాళ్ళని వీళ్ళని కలపాల్సిన మనం కూడా కొంచెం స్టైల్ గా ఉండాలి కదా. సరే సరే. ఈ అమ్మాయి పేరు చిలకల సీతమ్మ. అందానికి చిలక, గుణానికి సీతమ్మ. వీళ్ళ నాన్న కాంట్రాక్టర్ కనకారావు. కట్టిన 3 బ్రిడ్జిలు ఠామ్మును కూలిపోయాయి. 1 లక్ష కట్నం ఇస్తాడు. 1 లక్ష ఏం చాలదా? పోనీ ఈ అమ్మాయిని చూడు, పేరు సుబ్బలక్ష్మి, చదువు 0. వీళ్ళ నాన్న ఎమ్మెల్యే 7 కొండలు. ఊరు దోచేసి 3 లక్షలు కట్నం ఇస్తాడు. ఏం నచ్చలేదా? ఓకే, ఇంకా బెటర్ క్యాండిడేట్ చూపిస్తాను. ఈ అమ్మాయి పేరు రాధ. చదువుల్లోను, అందంలోను, ఆటల్లోను, పాటల్లోను, అన్నిట్లోనూ ఫస్ట్. వీళ్ళ అమ్మ పేరు దుర్గమ్మ, తండ్రి పేరు దామోదరయ్య, అన్న పేరు ఆనందరావు. ఇంట్లో పెత్తనం అంతా తల్లి దుర్గమ్మ గారిదే. ఆవిడ కొంచెం కాకపడితే 5 లక్షల్లాగా రాబట్టచ్చు. మర్చిపోయిన అసలు కట్నం ఎందుకు? 1 కోటి రూపాయలు ఆస్తుంది, కొడుకు 50 లక్షలు, కూతురు 50 లక్షలు. చూడమ్మే, అదే మ్యారేజ్ ఏజెంట్. ఇలా 1 లక్ష కోట్లు అని రెచ్చిపోవడం అనవసరం. నాకు కావలసి 3000. అరేంజ్ చేయగలవా? ముష్టి 3000కి 2000కి సంబంధాలు ఏర్పాటు చేయడానికి ఈ కళ్యాణ్ రాముడు ఎంఏ ఎందుకు? నా మాట విను, ఈ పిల్ల నచ్చితే చెప్పు. రాధ ఈజ్ ఈక్వల్ టు 50 లక్షలు. 50 లక్షలు. ఒంటరిగా ఆడుకుంటా కారు నడుపుకొస్తుందిరా. తెలివిగా డ్రామాడ 500 పట్టావనుకో, ఇలా సారా కొట్లని మనయ్య. వెళ్ళు. అలాగే గురు. ఏంటండి, ఏం జరిగిందండి? ఏం జరిగింది తల్లి? కాలు కొట్టి అమ్మా. బాబాయ్, జోగులు 1000 రూపాయలు రా బాబాయ్. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని కారు నడిపింది మహా తల్లి. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి జైల్లో తొలగించారా? చూడండి బాబు, ఏదో పొరపాటు జరిగిపోయింది, అనవసరంగా పోలీసు కేసును గొడవ చేయకండి. మా వాడి కాలు చేస్తే నేను చూసి ఊరుకోమంటావా? మన జోగులు గారు హాస్పిటల్ ఖర్చు కింద 500 ఇచ్చుకుని వదిలేద్దాం. ఇదో ఆడపిల్ల కదా. 500? అంత డబ్బు నా దగ్గర లేదండి. పోలేమ్మా, డబ్బు లేకపోతే లేకపోయింది, ఆ గొలుసు ఇచ్చే. గొలుసు ఏంట్రా, చేతిలో గాజులు కూడా పీక్కుందా? ఏవిడి చిట్టి తండ్రులు, ఒంటరిగా ఉన్న ఆడపిల్లని చూసి గల్లం చేస్తున్నారు. ఆయ్, నువ్వెవరువా? మధ్యన కారుతో గుద్దేసి మా వాడి కాలు కొట్టేసింది పిల్ల. మీ నాటకం అంతా నాకు తెలుసు, కానీ మీ వాడి కాలు నిజంగా ఇరిగిందా? అవును, ఒక కాలు ఇరిగింది కాబట్టి 500 అడుగుతున్నాం. ఓహో, ఒక కాలు ఇరిగితే 500 రేటా? అవును. 2 కాళ్ళు ఇరిగితే? 2 కాళ్ళకి అయితే 1000 రూపాయలు. అలాగా? అయితే 2 కాళ్ళు కూడా పట్టుకుండు, నేను కారుతో వెనక్కి వెళ్ళి ముందుకొచ్చి 2 కాళ్ళు కూడా వెనక్కి కొడతాను, 1000 రూపాయలు ఇస్తాను. రామా రా. ఓహో, ఇదేదో బాగానే ఉంది రే. రండిరా, రెండు పట్టుకుంటా రే, రెండు పట్టుకుంటా. సన్నేసే, 500 కోసం పెడితే ఇవాళ 1000 రూపాయలు వస్తాయి రా. రోజు సారా తాగే పెడతాం, ఇవాళ బ్యాండ్కి వెళ్తాం. నమస్కారం గురు. బాబు రండి 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 బాబు, కింజండి బాబు, కింజండి. చూశారా వాళ్ళ నాటకం? చాలా థ్యాంక్స్ అండి. మీరు రాకపోతే ఆ రౌడీ వెధవులు నా నగలన్నీ లాక్కునేవాళ్ళు. నగలతో వదిలి పెడతారా? సరేలేండి, మీకేం భయం లేదు. నేమన్నాగా మీ ఇంటి దాకా వచ్చి నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ.
అమ్మా అమ్మా, అక్కడే అయిపోయారే రండి. అమ్మా ఏమిటే? అమ్మా నాకు ఈరోజు పెద్ద గండం గడిచింది. కారులో వస్తుంటే దారిలో కొంత రౌడీలు యాక్సిడెంట్ అని నాటకం ఆడి 500 కావాలని గొడవ చేశారు. అమ్మో 500 కావాలన్నారా? అలా బాబుగారు సంపాదించిన సొమ్మే ఏమన్నా ఉందనుకున్నారా? దొంగ సచ్చినాళ్ళు. వాళ్ళేమనుకున్నారో నాకు తెలియదు, కానీ నా నగలాక్కునే సమయానికి ఈయన దేవుళ్ళ వచ్చి వాళ్ళని మాయ చేసి నన్ను కాపాడారు. ఏమండి, ఈవిడ మా అమ్మ. నమస్కారం అండి. నమస్కారం. లక్ష్మికి కొత్త ట్రీట్మెంట్ మొదలెట్టాలంటే 3-4 వేలు ఖర్చు అవుతుందిరా. ఆ ఇంట్లో పెత్తనం అంతా తల్లి దుర్గమ్మ గారిదే. ఆవిడ్ని కొంచెం కాకపడితే. నువ్వు దుర్గమ్మతో కదూ? అవును బాబు. నువ్వు? అవునులే. మీలాంటి కుబేళ్ళకి నాలాంటి కుచేళ్ళు కనిపిస్తారా? చిన్నప్పుడు మాలుడు మాలుడు అని తగ్గనేసుకు తిరిగేదానికి గుర్తులేదు. అంటే నువ్వు బెదవాడ భీమారావు గారి అబ్బాయివి? బెదవాడ భీమారావు గారి అబ్బాయిని కాదు, అమలాపురం అర్జునరావు గారి అబ్బాయిని కాదు. ఆలోచించు అత్తయ్య, చిన్నప్పుడు నాకు జంతికలు ఇష్టం చేసి పెట్టేదానివి. జంతికలు చేసి పెట్టేదాన్ని అంటే నువ్వు మెడ్రాస్ మహాలక్ష్మి కొడుకువి. మద్రాసు కాదు, గుంటూరు కాదు, ఈ పక్క ఉండేవి కావు. దూరంగా, దూరమైన ఊరు. బాగా ఆలోచించు, గుర్తించుకో. దూరంగా అంటే దూరంగా సింగపూర్ లో ఉన్న సీతారాం అన్నయ్య కొడుకువి. సరిపెట్టేశావు అత్తయ్య. అత్తయ్య చిన్నప్పుడు నన్ను ముద్దుగా గోపి గోపి అని పిలిచేదానివి. అవునయ్యా, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇందాక నుంచి ఎక్కడ చూసానా ఎక్కడ చూసానా అని తెకమక పడిపోతున్నాను. ఎంత ఉండేవాడివి, ఎంత అయిపోయా. కూర్చో కూర్చో. అంతే కదా అత్తయ్య, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోవడం, పెద్దవాళ్ళు ముసవాళ్ళు అయిపోవడం. అత్తయ్య ఏమిటి, నువ్వు చిన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా చిన్నపిల్లలు అలాగే ఉన్నావు అత్తయ్య. సరే గారే, మీ అబ్బాయి ఆనంద్ ఎక్కడా? అడుగో ఏరా ఆనంద్, ఎక్కడ బయలుదేరావు? అదే లైబ్రరీకమ్మా, పరీక్షలకు చాలా పుస్తకాలు స్టడీ చేయాలి. స్టడీ చేస్తావో? చీకటి పడకుండా ఇంటికి చేరాలి. తప్పకుండా, ఆ రేటప్పటికల్ వస్తానమ్మా. దుర్గమాత, అబ్బాయిని మంచి కంట్రోల్ పెట్టేట్టున్నావే. ఈ రోజుల్లో కూడా కుర్రాళ్ళు ఇంత భయభక్తులతో ఉన్నారంటే ఇదంతా నీ గొప్పతనమే. అత్తమ్మా ఇది రాధ కదూ? అవును బాబు, ఇది పుట్టక ముందు నుంచే నిన్ను అల్లుడు అల్లుడు అని ఎత్తుకు తిప్పేదాన్ని. అవును అత్తయ్య, ఇది చిన్నప్పుడు ఎలకతో ఒక జడేసుకుని పేతనడక నడుస్తూ ఉండేది, చీవిడి ముక్కేసుకుని. ఇప్పుడు ఎంత అదిగా ఇదిగా అయిపోయింది. ఇప్పుడే వస్తానమ్మా. అత్తయ్య దామోదర మావయ్య ఎక్కడా? దుర్గా దుర్గా. అడుగో మీ మావయ్య. ఇదిగో నిన్నే, ఈ అబ్బాయి మా సింగపూర్ సీతారాం అనే కొడుకు గోపి. అదేమిటి మావయ్య అట చూస్తావు? చిన్నప్పుడు నేను క్యాడర్ బాల్ తో ఫట్ ఫట్ పని కొట్టేవాడి, గుర్తులేదు? తన్నులు చిట్లు ఎన్నీ జ్ఞాపకం ఉంటాయి బాబు. మొత్తానికి ఆ కొట్టడాలు మానేసి కుదురుగానే ఉంటున్నావుగా, సంతోషం. దుర్గా కార్పొరేషన్ ట్యాక్స్ కట్టాలి, 1000 రూపాయలు ఇవ్వు. ఏం దిక్కుమాలి ట్యాక్సీలండి, ఎన్నిసార్లు కట్టాలి, ఎందుకు కట్టాలి? బాబు గోపి ఈ కాగితం ఏంటో కాస్త చూడు. దిక్కుమాలి ట్యాక్సీలు కట్టలేక చస్తున్నాను. కట్టారత్తయ్య, వాటర్ ట్యాక్స్, హీటర్ ట్యాక్స్, మోటార్ ట్యాక్స్ వీటన్నిటికీ కలిపి సర్చార్జ్ మొత్తం 1,002 రూపాయలు కట్టాలి. 2 రూపాయలు నా దగ్గర ఉన్నాయి దుర్గా. 1,000 రూపాయలు తీసుకురండి. తెస్తానండి బాబు. బాబు నువ్వెవరైతేనే కానీ నాకు మాత్రం మహోపకారం చేశావు. అదేమిటండి, క్వశ్చన్ పేపర్ చూపించి డబ్బు అడుగుతారు? అది సరే కానీ ఆవిడ చూసి మీరు అలా అయిపోయారే తుఫాను బాధితుల. ఆవిడ మీ పెళ్ళమే కానీ పులిగదుగా. బాబు డబ్బులు తాళం చెవులు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళ దగ్గర మిగిలిన వాళ్ళంతా వినయంగా ఉండాల్సిందేగా. అంటే తమరు ఎల్లరికే పుట్టలు బాబుతున్నమాట. నువ్వు ఇస్తున్నావేంటి సంబంధం? డైరెక్ట్ గా నువ్వే మాట్లాడేసుకున్నా కమిషన్కి నామం పెడదాం అనుకుంటున్నావా? ఇదిగో కళ్యాణం, ఈ గోపి ఎవరనుకుంటున్నావు? మా సింగపూర్ సీతారామయ్య అన్నయ్య కొడుకు, నా మేనల్లుడు. అలాగా? మరి హాంకాంగ్ లోనో సింగపూర్ లోనో ఉండిపోక ఇండియాకి వచ్చారే, ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తున్నారా? చిట్ ఫండ్ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. అత్తయ్య నీతో చెప్పడం మర్చిపోయాను. నీది లక్ష్మీ కళని, నీ హస్తవాసి మంచిదని, నీ చేత్తో మట్టి పట్టుకుంటే బంగారం అవుతుందని మా అమ్మ చచ్చిపోయే వరకు చెబుతుండేది. నువ్వు నా చిట్ ఫండ్ కంపెనీలో 10,000 రూపాయలు వేసావంటే వచ్చే సంవత్సరానికి లక్ష చేసి ఇచ్చేస్తాను. సాక్షాత్తు నీ మేనల్ అంటున్నావు, ఇంకా ఆలోచన ఎందుకు? లక్షణమైన కుర్రాడు, పైగా చదువుకున్నవాడు, 10,000 ఇస్తే ముందు ముందు నీకు అంతా లాభమే. ఇస్తానుండు బాబు. దుర్గమ్మ గారి డబ్బు విషయంలో దేవుణ్ణి కూడా నమ్మదు, అదృష్టవంతుడివి. మహాలక్ష్మి నీ చేతిలోకి వచ్చి పడుతోంది.